పూర్తి దాంట్లో లీకేజీ సిపేజీ ఉన్న కారణంగా దాదాపు 5 సంవత్సరాల పాటు దానికి ఫండ్స్ లేని కారణంగా నేను వెళ్లి ఖచ్చితంగా ఆ ఫండ్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేసి తీసుకొని వచ్చేటటువంటిదండి. నేను వచ్చే వరకు ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది. అవునండి, ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది. ప్రాజెక్ట్ పూర్తి అయిపోయిన తర్వాత నేను మొట్టమొదటి సమీక్షకు వెళ్ళినప్పుడు ఆ సిపేజీ మొత్తం అంతా కూడా వస్తుంది. ఆ సిపేజీ కారణంగా మొత్తం అంతా నీళ్లు పోతున్నాయి కాబట్టి దాంట్లో నీళ్లు నిల్వ ఉంచడానికి వీల్లేదు అన్నారు. దాదాపు 3 సంవత్సరాల పాటు పూర్తిగా అంటే ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత కూడా 3 సంవత్సరాల పాటు ఆ సిపేజీకి సంబంధించిన విషయంలో ఎంక్వైరీలు ఆ అధికారికి సంబంధించిన దాంట్లో కేసులు ఈ కారణంగా డిలే అయింది. ఇక్కడ నేను ఏమంటానంటే అండి, దయచేసి ఏదో వేరే విషయంలో కాంట్రాక్ట్ నేను జలయజ్ఞంని ఖచ్చితంగా డిఫెండ్ చేస్తాను. ఇది రాజకీయాలు కాదు, ఎందుకంటే వాటర్ ప్రాజెక్టులు ఆ టైంలోనే మొదలైనాయి, ఎక్కువ పూర్తి. ఈరోజు మనం చర్చ చేసిన ప్రతి ప్రాజెక్టు దానిలో భాగంగా మొదలైంది. తర్వాత 2009 కన్నా ముందు ఏం పూర్తయినాయంటే కళ్ళతో చూసేది పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ పూర్తయింది, కలవకుర్తి ప్రాజెక్టు పూర్తయింది, నెట్టెంపాడు ప్రాజెక్టు పూర్తయింది, భీమా ప్రాజెక్టు పూర్తయింది. తర్వాత ఇటువైపు చూసుకునే అందిని వాగు సంబంధించిన పంప్ హౌజ్ పూర్తయింది, కాలువ కొంత దూరం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే రఘువీరారెడ్డి గారు 210 కిలోమీటర్ల కాలువ మీద నీళ్లు తీసుకెళ్లి జీడిపల్లికెళ్ళి తీసుకెళ్లారు. 2007లో సోనియా గాంధీ రాజశేఖర గారు సీఎం ఉన్నప్పుడు సోనియా గాంధీ వచ్చేసి బ్రహ్మన్ సాగర్ ప్రాజెక్టుని ప్రారంభించారు. ఏం పూర్తయినాయంటే మనం దాదాపు రాసుకుంటే చాలా ప్రాజెక్టులు ఉంటాయి. 2009 కన్నా వైఎస్ఆర్ గారు చనిపోకముందు ఆయన అడుగుతున్నది రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా ఏం పూర్తయినాయని. ఇవి నేను చెప్పినవన్నీ కూడా రాజశేఖర్ గారు ఉన్నారండి. బ్రహ్మన్ సాగర్ తెలుగంగా మీద బ్రహ్మన్ సాగర్ ప్రాజెక్టు, పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్, తెలంగాణకు సంబంధించిన కలవకుర్తి, తర్వాత నెట్టెంపాడు ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, మన దగ్గర హందిరినివాకు సంబంధించిన పంప్ హౌజ్, కాలువ పనులు, దాని మీద ఉన్న 3 ప్రాజెక్టులలో కృష్ణగిరి, జీడిపల్లి ఇవి పూర్తయినాయి. కిరణ్ కుమార్ గారి హయాంలో అనంతపురం జిల్లా వరకు నీళ్ళు తీసుకున్నారు. ఇవి కొన్ని ప్రాజెక్టులు, జంజావతి, తోటపల్లి, ఈ లిస్టు చాలా ఉంది. మీరు డిస్కషన్ పెడితే నేను ఖచ్చితంగా వచ్చి చెప్తాను. ఇక్కడ నా సబ్జెక్ట్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు దానికన్నా జలయజ్ఞంలో పూర్తయినది సబ్జెక్ట్ పోతాను. పార్థసారథి గారు మంచి విషయం చెప్పారు, యోగి వేమన అనే ప్రాజెక్టు 99 కన్నా ముందే పూర్తయింది. 99 కన్నా ముందు అంటే దానికి ఫౌండేషన్ వేసింది చంద్రబాబు గారు. నేను ఈమె దానికి వెళ్ళి చూసినాను. జలయజ్ఞం దానయజ్ఞం అన్న వాళ్ళు పార్థసారథి గారి సొంత అనుభవం చెప్పారు. కాంట్రాక్టర్ మీద కంప్లైంట్ చేసిన ఇంజనీర్ కాలేరు కొట్టి సంఘటన నాకు తెలియదు. కాలేరు కొట్టారంటే ఏ స్థాయిలో రాజకీయ మద్దతు ఉంటే ఆ కాంట్రాక్టర్ ఒక ఇంజనీర్ ని కాలేరు కొట్టగలిగినాడు. ఎంత కరప్షన్ లేక ఎంత టెక్నికల్ ఇష్యూ పట్టుకోకపోతే ఏదైనా ప్రాజెక్ట్ పూర్తయిన అంత సీపేజ్ ఎందుకు వస్తుంది? అది మంచి నేల అండి, అది సీపేజ్ ఇసుక నేల కాదు. అది మొత్తం మనకు ఎర్రమట్టి ఉండి కొండల ప్రాంతం, గట్టి నేల ప్రాంతం, సీపేజ్ ఉన్న ఇసుక ప్రాంతం కాదు. అంత సీపేజ్ వచ్చింది, దానికి ఎవడు బిల్లులు పే చేసినాడు? ఇన్ని చర్చలు జరుగుతున్నాయి జలయజ్ఞం కన్నా ముందున్న చిన్న ప్రాజెక్టు మీద. మరి జలయజ్ఞం లాంటి పెద్ద ప్రాజెక్టులు ధనయజ్ఞం అని మనం దాని మీద లేబుల్ వేస్తేట్లండి? మీరు ప్రాజెక్టులో అవినీతి జరిగితే ఆ ప్రాజెక్టు మీద అవినీతి జరిగింది, అక్కడ సరిగా చర్యలు తీసుకుని చెప్పి మాట్లాడుతూ బాగుంటుంది. కానీ ఎంటైర్ ప్రోగ్రామ్ మొత్తం మీద వేస్తే పరసాదిగా సొంతం ఆయనే చెప్పినారు కదా జలయజ్ఞానికి సంబంధం లేనిది. 99 కన్నా ముందు పూర్తయిన ప్రాజెక్టులు ఎంత అవినీతి జరిగింది, దుర్మార్గం ఇంజనీర్ కాలు ఎరగొట్టారంట. మరి అంత అరాచకం ఎట్లా వచ్చిందో తెలియకపోయింది. అది రైట్ పరసాది గారు, అవినీతి అనేటువంటిది ఉన్న కారణంగా ప్రజలు నష్టపోతాం. అట్లీస్ట్ ఈ యొక్క జలయజ్ఞాల దాంట్లో విషయంలో అవినీతి జరగడం కారణంగా డిలే అవుతుంది, ఆ డిలే అయ్యేటువంటి యొక్క కారణంగా అభివృద్ధి అనేటువంటిది ఆగిపోతుంది అనే విషయమే నేను చెప్తున్నానండి. నేను అందుకే చెప్పాను, ఫస్ట్ లో కూడా నేను చెప్పాను, ఇట్ ఈస్ నాట్ ఒక్కరిది బాధ్యత కాదు, రాజకీయ అధికారులది బాధ్యత, ప్రజలది కూడా బాధ్యత అని చెప్తున్నాను.